హాయ్ అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. మోతీచూర్ లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆయిల్లోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో వేసుకోండి. ఇలా ఒక వాయికి సరిపడా స్పూన్తో పిండిని ఇలా ఆయిల్లోకి వేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా పిండిని కూడా అలాగే ఆయిల్లోకి వేసుకుందాం. ఇలా పిండి మొత్తాన్ని నెమ్మదిగా స్పూన్తో వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం పిండిని ఆయిల్లోకి వేసుకున్నాను కదా, వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇవి కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిగతావి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా రవ్వ రవ్వలాగా అయిపోయింది కదా. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం అంతా తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి షుగర్ అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మరొక 2 నిమిషాల పాటు అలాగే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 చుక్కల ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. మనకి షుగర్ సిరప్ అనేది కొద్దిగా చేతి మధ్యలో అంటుకున్నప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండిని యాడ్ చేసిన తర్వాత షుగర్ సిరప్లో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వలన లడ్డు టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. చూడండి, ఇక్కడ కొద్దిగా దగ్గర పడిపోయింది కదా.
ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిలన్ సీడ్స్ ని యాడ్ చేసుకొని దీని మనం కాస్త చల్లార్చుకోవాలి ఇలా చల్లారాక చెయ్యికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఆ తర్వాత మీకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో మోతీచూర్ లడ్డూలని చుట్టుకోండి చూడండి లడ్డూని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా మన మోతీచూర్ లడ్డూ అనేది రెడీ అయిపోయింది ఇలాగే మొత్తం లడ్డూలని చుట్టుకోండి చూసారు కదండి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి జ్యూసీ జ్యూసీ మోతీచూర్ లడ్డూ అనేది రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్ గా ఉండండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఈ రోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్